పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా వింత వ్యాధి బాధితుల సంఖ్య 607కు చేరింది. ప్రస్తుతం 35 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో దాదాపు 538 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే విజయవాడ గుంటూరులో 33 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువగా 76 మంది 12 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు. మరోవైపు వింత వ్యాధికి త్రాగునీటి కాలుష్యమే కారణమని వైద్యులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. త్రాగునీరు స్వచ్ఛంగా ఉందని, రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయని అధికారులు తొలి నుంచి ప్రకటిస్తుండగా అసలు సమస్య నీళ్లలోనే ఉందని ఇప్పుడు తెలుస్తుంది. ఏలూరులో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో నీళ్లలో విష రసాయనాల అవశేషాలున్నట్లు ప్రాథమిక నివేదికల్లో తేలినట్లు సమాచారం. మా అమ్మాయి అండి, రమ్గారు కూడా ఫోన్ చేస్తాను. మీ అమ్మాయి